జూన్ 3 నుండి నిన్ను కోరి మధ్యాహ్నం 12:30. దేవుడా, ఈరోజు నుంచి కొత్త నోట్స్ రాస్తున్నాను. రాసిందంతా గుర్తుండేలా చెయ్యి. నేను కలెక్టర్ అవ్వాలి, ఇది మా అమ్మ కోరిక. దండం పెట్టుకోవడం అయిపోయిందా? దా. నేను దేవుడికి చెప్పాల్సింది చెప్పాను, కానీ దేవుడి ఏం మాట్లాడడం లేదు. నువ్వు మీ అమ్మ కోరిక తీరుస్తావని నాతో చెప్పాడు. దేవుడు కూడా పెద్దోడే కదా, అందుకే పెద్దోళ్ళకే చెప్తాడు, పిల్లలకి చెప్పడేమో. నీకు కూడా చెప్తాడు గాని నువ్వెళ్ళి బ్యాగ్ సర్దుకో. సర్దుకుంటాను గాని ముందు నోట్బుక్ మీద నా పేరు రాయి. నువ్వు రాసుకోవచ్చు కదా. నేను కలెక్టర్ అవ్వాలనుకుంటుంది నువ్వే కదా, అందుకే నువ్వే రాయి. ఇటువు రాస్తాను. నీ రైటింగ్ చాలా బాగుందమ్మా. గుండ్రంగా రాసేవాళ్ళకి మంచి మనసుంటుందని మా టీచర్ చెప్పేవారు. అయితే కార్తిక్ది కూడా నీలా చాలా మంచి మనసమ్మా. స్కూల్ అప్లికేషన్స్ మీద పేర్లు రాస్తుంటే చూశాను. పాపకి తండ్రి నేనా? ఆ కార్తీక్ గడ వాడసలు పాపకి ఏమవుతాడని స్కూల్లో చేర్పించాడు? పాప తండ్రి పేరు రాయాల్సిన చోట వాడి పేరు రాశాడు, తండ్రిగా సంతకం కూడా పెట్టాడు. అమ్మ ఏంటలో ఉండిపోయావు? ఏం లేదు. సరే, నువ్వు నాకు పాట నేర్పించు. పాటేంటి? పాట నేర్పించని రాత్రి చెప్పాను కదా. సాయంత్రం నేర్పిస్తానులే. రాత్రి ఏమో పొద్దున్న నేర్పిస్తాను అన్నావు, ఇప్పుడు నేర్పించండి సాయంత్రం అంటున్నావు. నువ్వు పాట నేర్పించకపోతే నువ్వు స్కూల్కి వెళ్ళను. నువ్వు అన్నింటికీ అలిగితే ఎలా చెప్పు? మరి నువ్వు చెప్పింది చేయాలి కదా. సరే, నేర్పిస్తాను. ముందు నేను పాడతాను, విను. అలాగే అమ్మా.